పిల్లలు ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల సహాయంతో పది కట్టలను ఉపయోగించి మనం రెండు అంకెల సంఖ్యను రూపొందించటం నేర్చుకుందాం పిల్లలు మునుపటి పాఠ్యాంశంలో మీరు పది సమూహాలను ఉపయోగించి సంఖ్యను రూపొందించటం నేర్చుకున్నారు అవును మ్యామ్ కొన్ని ఉదాహరణల సహాయంతో మీరు ఎంత గుర్తుంచుకున్నారో మనం చూద్దాం చూడండి ఇక్కడ ఒక అబాకస్ ఉంది మీరు దానిని చూసిన తర్వాత సంఖ్యను ఏర్పరచాలి లిల్లీ నీవు దానిని ఏర్పరచు ఇక్కడ ఇచ్చిన అబాకస్లో పదుల లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు పూసలు ఉన్నాయి కాబట్టి పదుల గడిలో ఏడు రాయాలి చాలా బాగా చెప్పావు ఇప్పుడు అబాకస్లో ఉన్న ఒకటి పెట్టెలో ఒకటి రెండు మరియు మూడు పూసలు ఉన్నాయి కాబట్టి మనం ఒకటి గడిలో మూడు రాయాలి బాగా చేశావు కాబట్టి పదుల గడిలో ఏడు పదులు ఉన్నాయి అంటే డెబ్బై మరియు ఒకటి గడిలో మూడు ఒకట్లు అంటే మూడు కాబట్టి డెబ్బైని మూడుని జోడించడం ద్వారా డెబ్బై మూడు సంఖ్య ఏర్పడుతుంది సరైన సమాధానం ఇప్పుడు డెబ్బై మూడుని రెండు భాగాలుగా ఎలా విభజిస్తారు డెబ్బై మూడు అంటే ఏడు పదుల మరియు మూడు భాగాలు డెబ్బై మరియు మూడు అవుతాయి బాగా చెప్పావు ఇప్పుడు మనం రెండవ ఉదాహరణ చూద్దాము చూడు బిల్లి మనం చిన్న భాగంను ఒకటిగా లెక్కించాలి ఇప్పుడు చెప్పు ఈ బ్లాకులన్నీ ఏ సంఖ్యను సూచిస్తాయో అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది చిన్న బ్లాకులు మొదటి పెద్ద బ్లాక్లో ఉన్నాయి అంటే ఇది ఒక పది బాగా చెప్పావు బిల్లి అదేవిధంగా అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు పది సమూహాల బ్లాక్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆరు పదులు అంటే అరవై అలాగే అక్కడ రెండు చిన్న బ్లాక్స్ ఉన్నాయి అంటే రెండు ఒకట్లు చాలా బాగా చెప్పావు ఇప్పుడు రెండును అరవైతో జోడిస్తే అరవై మరియు రెండు అరవై రెండు సంఖ్య ఏర్పడుతుంది అరవై రెండుని రెండు భాగాలుగా ఎలా విభజిస్తాము అరవై రెండు అంటే మరియు రెండు భాగాలు అరవై మరియు రెండు అవుతాయి సరైన సమాధానం పిల్లలు అబాకస్ మరియు బ్లాకుల సహాయంతో లిల్లీ బిల్లి రెండు అంకెల సంఖ్యలను ఏర్పరచడాన్ని మీరు చూశారు తరువాతి వీడియోలో పది కట్టల సహాయంతో రెండు అంకెల సంఖ్యలను రూపొందించటానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం అర్థం చేసుకుంటాము